अंदर की नमस्कार वेलकम बैक टू निकी फुड वर्ल्ड ఈ రోజు మీకు నేను చూపిస్తున్న రెసిపీ పిజ్జా అండి. పిజ్జా అంటేనే నోరూరుతుంది కదా, వితౌట్ అవెన్ లేకుండా ఇంట్లోనే పిజ్జా ఎలా చేయాలో ఈ రోజు మీకు చూపిస్తాను. ఇది పెద్ద ప్రాసెస్ అండి అని అనుకుంటున్నారా? కాదండి, నేను చెప్పే టిప్స్ పాటిస్తూ చక్కగా ట్రై చేయండి. ఎలా వచ్చిందో మాకు మీరు మళ్ళీ కామెంట్ చేయండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి కొద్దిగా హాట్ వాటర్ వేస్తున్నానండి. అందులో ఒక స్పూన్ షుగర్ వేసి కలుపుతున్నాను. హాట్ వాటర్ లో షుగర్ చక్కగా కరిగిపోవాలి. ఇది గోరువెచ్చగా అయ్యేంత వరకు ఇప్పుడు మనం వెయిట్ చేద్దాం. ఈ వాటర్ చూసారు కదా, గోరువెచ్చగా అయ్యింది. ఒక టీ స్పూన్ అంత డ్రై ఈస్ట్ తీసుకొని అందులో కలుపుకుందాము. ఈ డ్రై ఈస్ట్ సూపర్ మార్కెట్ లో దొరుకుతుందండి, 45 రూపీస్ ఉంటుంది అంతే ప్యాకెట్. ఒకసారిగా తెచ్చుకుంటే మీరు 5 times 6 times వాడుకోవచ్చు. ఇలా కలుపుకున్న వాటర్ని మూతపెట్టి ఒక 15 minutes పెట్టుకుందాము. అప్పుడే ఈస్ట్ బాగా యాక్టివేట్ అవుతుంది. ఇప్పుడు 15 minutes అయిపోయిందండి, చూద్దామా. చూసారా ఈ ఈస్ట్ వాటర్ ఎలా యాక్టివేట్ అయ్యాయో, పైన నురగలాగా ఫామ్ అయ్యింది. ఇప్పుడు ఈ వాటర్తో నేను పిజ్జా బేస్ ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఈ బౌల్లో 1.5 కప్పు మైదా పిండి తీసుకుంటున్నానండి. ఎందుకంటే మనకి పిజ్జా సెంటర్లో పర్ఫెక్ట్ పిజ్జా లాంటిదే చేస్తున్నాం కాబట్టి కంపల్సరీ మైదా వాడాలి. ఇప్పుడు 1/2 కప్ మైదా కూడా యాడ్ చేశాను. ఇప్పుడు ఈ ఈస్ట్ వాటర్ని పోసి మనము పిండిని కలుపుకోవాలి. ఇప్పుడు రుచికి తగినంత సాల్ట్ కూడా మనము యాడ్ చేసుకుందాము. ఎక్కువగా యాడ్ చేయకూడదు, కొద్దిగా యాడ్ చేస్తే సరిపోతుందండి. ఇప్పుడు మొత్తము ఈ సాల్ట్ మైదా పిండి చక్కగా ఉండలు లేకుండా నీట్గా కలుపుకోవాలి. మీ దగ్గర జల్లుడు ఉంటే జల్లుడిలో కూడా జల్లించుకొని వాడుకోవచ్చు. ఇప్పుడు ఈ వాటర్ కొద్ది కొద్దిగా పోసి కలుపుకోవాలి. ఒకసారిగా ఎక్కువ పోయకండి, వాటర్ కొద్ది కొద్దిగా పోసుకొని మనకి ఎంత కావాల్సినో అంత కలుపుకోవచ్చు. ఒకవేళ మీరు ఎక్కువ పిజ్జా కాలం చేస్తున్నారనుకోండి, ఈ వాటర్ అయిపోతే గోరువెచ్చని వాటర్ కలుపుకోండి, చల్లనీళ్ళు మాత్రము కలుపుకండి. కొద్దిగా స్టిక్కీగా లూజ్గా కలుపుకుంటే ఈజీగా పిజ్జా బేస్ స్ప్రెడ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుందండి. చూసారు కదా, ఈ విధంగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఫ్లోర్ మీద కానీ లేకపోతే చపాతీ పీట పైన కానీ మైదా పిండి చల్లుకొని మనం కలుపుకున్న మైదా ముద్దను తీసి బాగా 2 చేతులతో బాగా పిండిని లాగి లాగి ఒత్తుకోవాలండి. ఎంత బాగా పిండి ఒత్తుకుంటే అంత సాఫ్ట్గా పిజ్జా బేస్ వస్తుంది. పిండి బాగా సాఫ్ట్గా అయిపోవాలి. ఇలాగా లాగాలండి, పిండి బాగా లాగిందంటేనే చాలా సాఫ్ట్గా పిజ్జా బేస్ రెడీ అవుతుంది, ఫ్లఫీగా కూడా పొంగుతుంది. ఇలాగ ఒక 15 మినిట్స్ పెట్టి బాగా ఒత్తుకోవాలి. ఇలా ఒత్తుకున్న పిండి పైన ఒక స్పూను ఆయిల్ వేసి స్ప్రెడ్ చేసుకుంటున్నాను. ఎందుకంటే పైన డ్రై కాకుండా ఫ్రెష్గా ఉంటుంది. ఇప్పుడు దీనిపైన మూత పెట్టుకొని ఒక 40 to 50 మినిట్స్ మనము రెస్ట్లో ఉంచాలి. అప్పుడే ఇది బాగా పొంగి డబుల్ సైజ్గా వస్తుంది, పిజ్జా బేస్ సపరేట్ పర్ఫెక్ట్గా వస్తుందండి. ఇప్పుడు మూత పెట్టి రెస్ట్లో పెట్టుకుందాము.
ఇప్పుడు 50 మినిట్స్ అయిపోయిందండి. చూసారు కదా ఎంత బాగా పిండి పొంగిందో. ఇప్పుడు ఫ్లఫీగా కూడా వచ్చింది. ఇప్పుడు దీన్ని 2 మినిట్స్ మళ్ళీ బాగా ఒత్తుకోవాలి. పిండి ఎంత బాగా ఒత్తుకుంటే బేస్ అంత ఫ్లఫీగా వస్తుంది, సాఫ్ట్గా అయిపోవాలి పిండి బాగా. ఇప్పుడు నేను ఈ పిండిని 2 ఈక్వల్ పార్ట్స్గా తీసుకుంటున్నాను. అందులో ఒక పార్ట్ తీసుకొని మళ్ళీ చపాతీ పీట పైన కానీ ఇలాగ మందటి ప్లేట్ పైన కూడా పిండి చల్లుకొని ఇలాగా రౌండ్గా స్ప్రెడ్ చేసుకోవాలి, ఒత్తుకోవాలి. పిండి చల్లుకుంటూ ఒత్తుకోవాలండి, లేకపోతే కింద కత్తుకుంటుంది. ఇలాగా రౌండ్గా చపాతీ కర్రతో ఇలాగ ఒత్తుకుంటే సరిపోతుంది. ఎక్కువ దలసరిగా ఉండకూడదు, మందంగా ఉండకూడదు, మరీ పలచగా ఉండకూడదు. 1/2 ఇంచ్ మందం ఉంటే చాలు బేస్, పిజ్జా బేస్ పర్ఫెక్ట్గా మనకి రెడీ అవుతుంది. చూసారు కదా రౌండ్గా ఇలాగ రుద్దుకోవాలి. మరీ లావుగా ఉంటే బాగా బేక్ అవ్వదండి, అది మరీ పలచగా ఉందంటే అడుగు మాడుతుంది. ఇప్పుడు నేను బేక్ చేసుకున్న ప్లేటు ఒక స్పూన్ బటర్ వేసి మొత్తం స్ప్రెడ్ చేసుకుంటున్నాను, ఎందుకంటే పిజ్జా బేస్ కింద అంటుకోకుండా ఉంటుంది. మీ దగ్గర బటర్ లేకపోతే ఆయిల్ అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు నేను చేసుకున్న పిజ్జా బేస్ని ప్లేట్లో పెట్టి ఈవెన్గా జాగ్రత్తగా స్ప్రెడ్ చేసుకుంటున్నాను. చూడండి ఈ విధంగా చుట్టూ అంచులు కాడ కొద్దిగా లోతుగా టచ్ చేసుకోవాలి, ఎందుకంటే సాస్ వేసినప్పుడు, వెజిటేబుల్స్ వేసినప్పుడు, చీజ్ వేసినప్పుడు బయటికి రాకుండా ఉంటుంది. ఇలాగ అంచులు ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలండి. మొత్తం ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక ఫోర్క్ తీసుకొని ఈ విధంగా హోల్స్ పెట్టుకోవాలి, ఎందుకంటే హోల్స్ పెట్టకపోతే బేక్ చేసేటప్పుడు పైకి పొంగుతుంది. ఈ హోల్స్ పెట్టడం వల్ల పైకి పొంగదండి. ఇప్పుడు దీని మీద నేను పిజ్జా సాస్ వేసి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుంటున్నాను. కొద్దిగా రెడ్ చిల్లీ సాస్ కూడా వేస్తున్నాను. మీ దగ్గర లేకపోతే టమాటో కచప్ కూడా స్ప్రెడ్ చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది, పిల్లలు బాగా ఇష్టంగా తింటారు. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక మందపాటి గిన్నె తీసుకొని అడుగు మందంగా ఉండాలి, గుర్తుపెట్టుకోండి. గిన్నె లేకపోతే కుక్కర్లో కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ స్టాండ్ పెట్టి 10 మినిట్స్ ప్రీహీట్ చేసుకోవాలండి మీడియం మంట పైన. ఇప్పుడు ఇలాగా పిజ్జాకి సాస్ స్ప్రెడ్ చేశాను కదా, ఇప్పుడు మోజరెల్లా చీజ్ ఇలాగా తురుముకొని వేయాలి. పిల్లలకి చీజ్ అంటే చాలా ఇష్టంగా తింటారు కాబట్టి కొద్దిగా ఎక్కువగానే వేసుకోండి. మీకు నచ్చిన వెజిటేబుల్స్తో చేసుకోవచ్చండి. నా దగ్గర క్యాప్సికం ఉంది, క్యాప్సికం పెడుతున్నాను. మీకు నచ్చితే స్వీట్ కార్న్ కానీ, పన్నీర్ కానీ, చికెన్ కానీ ఏ వెజిటేబుల్స్ అన్నా పెట్టుకొని చేసుకోవచ్చండి. ఇప్పుడు నేను ఆనియన్స్ కూడా పెడుతున్నాను. టమోటా ముక్కలు పెడుతున్నానండి. నా దగ్గర కొద్దిగా పన్నీర్ ముక్కలు ఉన్నాయండి ఇంట్లో, అది కూడా పెట్టేస్తున్నాను. ఇప్పుడు పైన చీజ్ వేస్తున్నానండి. మళ్ళీ దీనిపైన ఒరిగానో కానీ, రెడ్ చిల్లీ ఫ్లేక్స్ కానీ, పెప్పర్ పౌడర్ కానీ వేసుకుంటే చాలా టేస్టీగా స్పైసీగా ఉంటుంది. మొత్తం కొద్దిగా చీజ్ మళ్ళీ వేసాను. ఇప్పుడు నేను పిజ్జా మిక్స్ వేసానండి. కొద్దిగా ఈ చుట్టూ ఆయిల్ అప్లై చేసుకోవాలి ఆ అంచుల్లో.
అప్పుడు చక్కగా చుట్టూ బాగా బేక్ అయిపోతుంది పైన కూడా ఇప్పుడు మనం ప్రీహీట్ చేసుకున్న గిన్నెని చూద్దాము చక్కగా వేడెక్కిందండి ఇప్పుడు మనం తయారు చేసుకున్న ఈ పిజ్జాని లోపల పెట్టి 25 మినిట్స్ బేక్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్ లో జాగ్రత్తగా పెట్టండి చేయి కాలుతుంది మూత పెట్టి 25 మినిట్స్ ఇప్పుడు 25 మినిట్స్ అయిపోయిందండి ఎలా బేక్ అయిందో పిజ్జా చూద్దాము చక్కగా బేక్ అయిపోయిందండి కింద బేస్ ఎలా కుక్ అయిందో చూద్దామా ఒకసారి చూసారు కదా ఎంత పర్ఫెక్ట్ గా కుక్ అయిపోయింది గిన్నెకి ఏ మాత్రము అంటుకోలేదు చూసారు కదండి ఎంత టేస్టీ టేస్టీ పిజ్జా రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి ఇలాంటి టేస్టీ రెసిపీల కోసము మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి చూసారు కదా ఇప్పుడు నేను రీప్లేస్ చేస్తున్నాను పిజ్జాని జాగ్రత్తగా పెట్టుకోండి చాలా వేడిగా ఉంటుంది నేను బేక్ చేసిన ప్లేట్ చూసారా అండి ఏ మాత్రం అంటుకోకుండా చక్కగా వచ్చేసింది ఇలాగ టిప్స్ ఫాలో అయితే చక్కగా పిజ్జా రెడీ అయిపోతుంది ఎంతో టేస్టీ టేస్టీ ఎమ్మి పిజ్జా రెడీ అయిపోయిందండి కట్ చేసి చూస్తాను చూడండి నేను పిజ్జా కట్టర్ ఉంది దాంతో కట్ చేస్తున్నాను వేడివేడిగా టమాటా కచ్చప్ వేసుకొని తింటే సూపర్ చాలా సూపర్ పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తారండి వావ్ మా మమ్మీ పిజ్జా చేసేసిందని చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు చూద్దామండి చూసారా మనము బయట తెచ్చుకున్న పిజ్జా లాగే ఎంత బాగా చీజ్ సాగుతూ వచ్చిందో మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా వీడియో చూసేటప్పుడు మధ్యలో స్కిప్ చేయకుండా చూడండి సర్వే జన సుఖనో భవంతు బై